जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। प्रिया हिंदू बंधुलारा कोदंड रामस्वामी तिरुपति इप्पुडु लॉकडाउन इंको रेंडु रोजुल्लो पडुतुंदनगा अप्पुडु दर्शनानिकि वच्चाम। मल्ली नालुगु नेलल तर्वात स्वामी करुणिंचाडु स्वामी दर्शनानिकि वच्चाम। రాముల వారి దగ్గరే రాముల వారి గురించి ఒక మాట చెప్పేద్దామని ఏంటంటే ఈరోజు ఏకాదశి ఇంకా 5 రోజులుంది 500 సంవత్సరాల తర్వాత మన బానిసత్వానికి గుర్తుని చెరిపేసి మళ్ళీ భవ్య దివ్య మందిరం రామచంద్రమూర్తి జన్మభూమిలో అయోధ్యలో 5వ తారీఖు ఆగస్టు శంకుస్థాపన జరగబోతుంది। హిందూగా పుట్టిన వాళ్ళు అందరూ కూడా జై శ్రీరామ్। ఆ రోజున దీపాలు వెలిగించి వీలైతే తపాసులు కూడా కాల్చి ఎందుకంటే మన దౌర్భాగ్యం మనం రాముడి కంటే కూడా మనం అక్కర్లేని వాటికి చాలా వాటికి మనం విలువనిచ్చి మన విలువను పోగొట్టుకున్నాం ఇన్నాళ్ళును। అందుకని ఈ వారం 9 రోజులు మేము నవాహనంగా రామచంద్రమూర్తి గురించి వినడము చదవడము చెప్పడము రాయడము పాడడము జపించడము ఇవన్నీ చేస్తున్నాం। అందులో భాగంగా రాముడే లాక్కొచ్చాడు ఆయన దర్శనానికి। కాబట్టి మీరు కూడా మిగిలిన ఈ 5-6 రోజులు రామనామం రాయండి, రామనామం జపం చేయండి, రాముడి గురించి ఇతరులతో మాట్లాడండి, రామకథ వినండి, రామ అనండి, రామ ప్రసాదం తినండి, జై శ్రీరామ్, రామకోటి రాయండి, మాటి మాటికి రామ అంటూ స్మరణ చేయండి। అంతే కాకుండా ఆ రోజు అది మళ్ళీ మళ్ళీ వచ్చే రోజు కాదు, మనమెంతో భాగ్యవంతులం। 5వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమంలో హిందూగా పుట్టి పాల్గొనకపోతే వాడికంటే నీచుడు లేడు, వాడు కరోనా టెస్ట్ చేసుకోవనపరలేదు, వాడు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి, వాడు ఎవరికి పుట్టాడు, ఎందుకంటే రాముడు మన జాతి ఆత్మ, గాంధీ గారు కూడా రామరాజ్యం కావాలనే కోరుకున్నారు, మన రాజ్యాంగంలో కూడా రాముడు ఫోటో ఉంటుంది కానీ ఫ్యాషన్ 1 or 2 ఫోటోలు ఉండవు, ఎందుకంటే ఆ దరిద్రం విదేశీది, అది ప్రపంచానికి ప్రమాదకరం ఫ్యాషన్. సో మన రాముడు రక్షితాం జీవలోకస్య అన్నాడు, అన్ని జీవుల్ని రక్షించడానికి వస్తాను వచ్చాను అని చెప్పినవాడు రామచంద్రమూర్తి, పలానా దేశం వాళ్ళ కోసం వచ్చాను అని చెప్పినవాడు కాదు, అర్థమైందా? కాబట్టి అన్ని జీవుల కోసం వచ్చాడు, నాట్ ఓన్లీ హ్యూమన్స్। కాబట్టి అటువంటి దేవదేవుడు రాముడు దేవుడు అని రామాయణం చెప్పింది, ఆ తర్వాత వచ్చిన కాలంలో ఆయన్ని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి ఒక త్యాగరాజు, ఒక పోతనామాచులు, ఒక రామదాసు, ఓ కబీర్దాసు, ఓ తులసీదాసు, ఎంతమందో దాసులు రాముని సాక్షాత్కరింపజేసుకున్నారు, రాముడు ఉన్నాడు అనడానికి మనకు సాక్ష్యాన్ని ఇచ్చి వెళ్ళారు। వాళ్ళు ఏదో మా దేవుడు అని చెప్తుంటారు, నాకు ఇంతవరకు రాలేదు, అతను 10 ఏళ్ల వయసులో ఎక్కడున్నాడు తెలియదు, 20 ఏళ్ల వయసులో ఎక్కడున్నాడు తెలియదు, రాముడు అలా కాదు, కృష్ణుడు అలా కాదు, మనకు ఎవిడెన్స్ ఉంది। కాబట్టి మనం అందరం అదృష్టవంతులం, ఆ రాముడు పుట్టిన భూమిలో మనం పుట్టాం, ఆ రాముడు పుట్టినటువంటి నేలలో రేపు 5వ తారీఖు ఆగస్టు నిజమైనటువంటి హిందూల స్వతంత్ర దినం బాగా జరుపుకుందాం। మీరు ఫోన్ చేస్తే కూడా హలో అనకుండా జై శ్రీరామ్ అనండి, అందరితో కూడా జై శ్రీరామ్ అనిపించండి, రామనామ జపం చేయండి। ఆ రోజు 9 దీపాలు వెలిగించి రాముడు నవమినాడు పుట్టాడు కాబట్టి 9 పెద్ద సంఖ్య కాబట్టి రాముడు పెద్దవాడు కాబట్టి ఆ 9 దీపాలు రాత్రిపూట వెలిగించండి, ఆ రోజు తపాసులు కాల్చండి, స్వీట్లు పంచండి, నిజమైన స్వతంత్ర దినోత్సవం, ఇంటి మీద జెండా ఎగరేయండి, మనం సెక్యులరిజం అనేటువంటి దరిద్రం నుంచి బయటపడండి। ఈ దేశంలో సెక్యులరిజం అనేటువంటి వ్యాధి కరోనా కంటే ప్రమాదకరం, అది హిందువులకు మాత్రమే ఉంది, కాబట్టి అటువంటి పనికిమాలిన హిందువులుగా మీరు ఉండకుండా నిజమైన హిందువులుగా మీరు ఉంటారని, సెక్యులరిజం రోగాన్ని వదిలించుకుంటారని, మళ్ళీ రామరాజ్యం తేవడంలో మీ పాత్ర కూడా ఉంటుందని ఆశిస్తూ రామచంద్రమూర్తి మనకి మళ్ళీ ఆ స్థితిని కలగజేయాలని కోరుకుందాం। బోలో శ్రీరామచంద్రమూర్తి భగవానికి జయ్, శ్రీ కోదండరామస్వామి భగవానికి జయ్, సీతామాయికి జయ్, లక్ష్మణ స్వామికి జయ్, పౌనసుత వీర హనుమానికి జయ్, భరత శత్రుఘ్నాదులకి జయ్, వాల్మీకి మహర్షికి జయ్, శ్రీ నారద మహర్షికి జయ్, గోవిందరామస్వామి భగవానికి జయ్, భగవత్ రామానుజాచార్య స్వామికి జయ్, గోవిందా గోవిందా హరే కృష్ణ।